ఆ గుడిలో స్వామికి పూజ చేస్తే ఏం కోరుకున్నా నెరవేర్తాయని భక్తుల నమ్మకం. అయితే ఇప్పుడు అక్కడికి వెళ్లి పూజ చేయాలా? అంత దూరం అక్కర్లేదు, స్వామికి ఇంట్లో చేస్తే సరిపోతుంది. మీరు తెలుసుకుంటారని చెప్తున్నాను అంతే. మిమ్మల్ని విడిపించడానికే కదా స్వామి నేను వచ్చింది. నన్ను విడిపించడానికి వచ్చావా లేక మీ అమ్మని గెలిపించుకోవడానికి వచ్చావా? ఇక పూజ మొదలు పెడదామా? అలాగే స్వామి. పోటీలో కూడా నాదే గెలుపు. దీంతో అమ్మూయ్య బయటికి, నేను ఇంట్లోకి. ఈ పోటీలో కూడా ఓడిపోయిందంటే ఖచ్చితంగా అమూల్య ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. నాకు అది టెన్షన్ గా ఉందమ్మా. మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అజోక్షయాయ నమః. అది నా కోడలంటే య మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సువర్ణక్క, త్రిపురోదిన గారు, 108 రకాల పువ్వులు ఆ హరిహరేశ్వరుడికి సమర్పించి పూజ ఇప్పుడే పూర్తి చేశాను. అసలు నీకిది ఎలా సాధ్యమైంది? మేం నలుగురం తలా ఒక చోటికి వెళ్లి కలిసి తెస్తేనే కాని ఇప్పటి వరకు దొరకలేదు. ఆనాడు ఆధిపత్యం కోసం పోటీపడి ఆ కుమారస్వామి ముల్లోకాలు తిరగడానికి వెళ్లాడు. కాని వినాయకుడు మాత్రం తన తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేసిన ఫలితంతో ఆధిపత్యం పొందాడు. అలాగే మీరు 108 రకాల పూల కోసం ఎక్కడెక్కడో వెతికి ఇప్పటికి తీసుకొచ్చారు. కాని నేను మాత్రం
ఇంటి తోటలో ఉన్న 108 రకాల పూలను తేలిగ్గా కోసాను, పూజ చేశాను. కనీసం నన్ను ఇంటి గేట్ కూడా దాటలే చూర్నక్క. కానీ నువ్వు అసలు బయటికి ఎలా వచ్చావు? మేము నిన్ను కట్టేసి గదిలో బంధించేశాం కదా. అవునత్తే గారు, అక్కగారు వదిన గారు నన్ను కట్టేసి గదిలో బంధించారు. పోటీలో గెలవడానికి ఇంత పెద్ద కుట్ర చేస్తారా మీరు? నిన్ను ఆగండి అత్తే గారు. పోటీ పడి గెలిచే దమ్ముంటే అమూల్యకి ఎదురెళ్ళాలి, గాని చేతకు అందానిలాగా ఇలాంటి పని చేయడానికి నీకు సిగ్గుగలేదా? నేనెందుకు సిగ్గుపడాలి? ఒకప్పుడు ఆ రాముడు కూడా వాళ్ళని చెట్టుచాటు నుండే చంపాడు. అర్జునుడు కూడా రూల్స్ అతిక్రమించి కర్ణుని చంపాడు. వాళ్ళు చేసిందంటూ తప్పులేనప్పుడు నేను చేసిందానికి సిగ్గెందుకు పడాలి? అయినా మీరెన్ని కుట్రలు చేసినా ఏంటి ప్రయోజనం? చివరికి పోటీలో ఓడిపోయింది మీరే కదా. మూడో పందేలో కూడా నా కోడలు అమూల్య గెలవడం ఖాయం. నిన్న ఇంట్లో నుంచి నేను బయట గెంటేయడం కూడా ఖాయమే. మూడో పోటీకి కూడా సిద్ధంగా ఉండండి. పాండురంగడు లెక్క పూర్తి కావాలి కదా. రేపుగాని నేను ఆ పోటీలో ఓడిపోయానంటే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సువర్ణ, 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 నీకోసం ఈ లస్సీ తీసుకొచ్చాను, తీసుకో. ఏంటి సువర్ణ అలా చూస్తున్నావు? తీసుకో. అసలే నేను టెన్షన్లో ఉంటే ఇప్పుడు ఇవన్నీ అవసరమా? అవసరమే. టెన్షన్లో ఉన్నప్పుడు ఈ లస్సీ తాగితే బాడీ మైండ్ రెండు కూల్ అయ్యి టెన్షన్ మాయమవుతుంది. కాబట్టి ఇది నీకిప్పుడు చాలా అవసరం, తీసుకో. మూడో పోటీ ఎలా గెలవాలా అని టెన్షన్ తో బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే నీకు జోక్గా ఉందా? చూడు సువర్ణ, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. ఏ పోటీనైనా శక్తితో కంటే యుక్తితోనే గెలవాలి. నువ్వు ఈ మూడవ పోటీలో గెలవడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? సువర్ణ, రేపు జరిగే మూడవ పోటీలో నేను చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు. అది నాకు తెలుసు కాబట్టే నేను ఇంత కూల్గా ఉన్నాను. నువ్వు కూడా కూల్గా ఉంటే గెలుపు నీదే.
స్వామీ, ఈరోజు మూడవ పరీక్ష. ఈ పరీక్షలో మీరు నెగ్గకపోయారంటే అమ్మ జీవితం ఇబ్బందుల్లో పడిపోతుంది స్వామి. నాదేముందయ్యా, నా ప్రయత్నం నేను చేస్తాను, కానీ ఆ సువర్ణ తను గెలవాలని నన్ను వేడుకుంటే మాత్రం నేనేమీ చేయలేను. అదేంటి స్వామి, మీరే అలా అంటే ఎలా? మరి నేనేం చేయగలనయ్యా? అయినా ఆ బ్రహ్మరాత్ని ఎవరైనా మార్చగలరా? అంతెందుకు, నా పుట్టకే కారాగారంలో జరిగింది, దీనికి కూడా ఆ బ్రహ్మరాతే కారణం. మనుషులంతా తమ తలరాతని తామే రాసుకుంటారనే భ్రమలో జీవిస్తున్నారు. కాని వారికి తెలియని విషయమేమిటంటే, మనుషుల రాతలే కాదు, ఆ దేవుళ్ల రాతలు కూడా బ్రహ్మరాతతో ముడిపడుంటుంది. అమ్మా అమూల్య, నువ్వు గెలవాలని గుడికెళ్ళి పూజ చేయించనమ్మా, ఇదిగో బొట్టు. కళ్ళ ముందు దేవుడిని పెట్టుకుని గుడికి వెళ్ళారా తల్లి? గుడికెళ్ళి పూజ చేస్తే ఆవిడ గెలుస్తుందనుకుంటున్నారా? ఈ పూజల ద్వారా తను గెలుస్తుందనుకుంటే ఇక పోటీలెందుకు? 24 గంటలు ఆ పూజలు చేస్తూ కూర్చోవచ్చు కదా. సువర్ణ, నోటికొచ్చినట్టు మాట్లాడేమంటే తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది. అత్తేగారు, సువర్ణకి కూడా బొట్టు పెట్టండి. ఏమీ అవసరం లేదు, ఆవిడ గారి సపోర్టు మాకేం అవసరం లేదు. కావాలంటే ఆవిడ్ని నీకే సపోర్ట్ చేయమని చెప్పు. ఈరోజు మాకు ఎవ్వరి సపోర్ట్ లేకుండానే నేనే గెలుస్తాను. అటు చూడండి. ఏంటివి? ఏం లేదు, ఈరోజు జరగబోయే మూడో పోటీ కోసం నేను తెప్పించాను. అదేంటి, మూడవ పోటీ డిసైడ్ చేయాల్సింది అమూల్య కదా? అవునులే, జరిగిన రెండు పోటీలు అమూల్యకు వచ్చిన పనులే, నచ్చిన పనులే, అందుకే ఈ మూడవ పోటీ మేం డిసైడ్ చేశాం. అసలు నువ్వు? అత్తేగారు, వాళ్ళంత గట్టిగా నిర్ణయించుకున్న తర్వాత మనమేం చేస్తాం? వాళ్ళిష్ట ప్రకారమే చేయనివ్వండి. సువర్ణ గారు చెప్పండి, మూడో పోటీ ఏంటి? టార్గెట్ బోర్డు అక్కడుంది, ఆ బోర్డు నుంచి కాస్త దూరంలో నిలబడి టార్గెట్ బోర్డ్ని ఈ బాణంతో 3 సార్లు కొట్టాలి. ఎవరు ఎక్కువ కొడతారో వాళ్లే గెలిచినట్టు. దీనికి మేము ఒప్పుకోం. ఏ, ఎందుకు ఒప్పుకోరు? జరిగిన రెండు పోటీలు అమూల్య చెప్తే మేము ఒప్పుకున్నాం కదా, అందుకే మేం చెప్పింది మీరు ఒప్పుకోండి. కుదరదు, సువర్ణకి ఈ విద్య వచ్చే ఉంటుంది, అమూల్యకి విద్య రాదని తెలిసి కావాలని మీరు ఈ పోటీ పెట్టుంటారు. అలాగైతే ఆ పూజలు పునస్కారాలు నాకు రావు, అయినా నేను ఆ రెండు పోటీల్లో పోటీ చేయలేదా? నీకసలు ఐశ్వర్య గారు, మీరు ఆగండి, వాళ్ళు ఎలా నిర్ణయించుకుంటే అలాగే చేద్దాం. సువర్ణ గారు, మీరు చెప్పినట్టే చేద్దాం, కొద్దిసేపట్లో పోటీ మొదలు పెడదాం. త్రిపుర, నువ్విచ్చిన సలహాతో
నేను ఈ మూడో పోటీలో కూడా గెలవబోతున్నాను. థాంక్యూ, థాంక్యూ సో మచ్. అమూల్య, ఎందుకైనా మంచిది. ఒకసారి శ్రీకృష్ణుణ్ణి, ఈసారి కూడా నేను గెలవాలని కోరుకుంటాను. నువ్వేమంటున్నావు సువర్ణ? ఏంలే త్రిపుర, మొదటి జరిగిన పోటీల్లో ఒకసారి నేను ఆ శ్రీకృష్ణుణ్ణి వేడుకున్నాను, అప్పుడు నేనే గెలిచాను. అందుకే ఈసారి కూడా ఆ కృష్ణుణ్ణే వేడుకుంటాను, అప్పుడు నేనే ఈజీగా గెలవచ్చు. సరే అయితే నేనిప్పుడే వస్తాను. అయ్యో, ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరిగిపోయేలా ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ సువర్ణ స్వామిని వేడుకుందంటే ఖచ్చితంగా తనే గెలుస్తుంది. అమ్మా ఐశ్వర్య, ఆ సువర్ణని ఎలాగైనా ఆపమ్మా. తన ఆ కృష్ణుని వేడుకుందంటే గెలుపు తనదే అవుతుంది. మీరేమంటున్నారు స్వామి? కృష్ణుడికి దండం పెట్టి కోరుకుంటే సువర్ణ ఎలా గెలుస్తుంది? అమ్మా, దయచేసి ఏదో విధంగా తనని ఆపు, లేదంటే తనే గెలుస్తుంది. నీకు వివరంగా చెప్పే సమయం లేదమ్మా. సరే స్వామి, నేను చూసుకుంటాను. స్వామి, నేను మొదటి పోటీలో నీకు దండం పెట్టుకుని వేడుకున్నాను, అప్పుడు నేనే గెలిచాను. కానీ రెండో పోటీలో నీకు మొక్కనందువల్లే ఓడిపోయాను. ఆలస్యం చేస్తే దుర్ముహూర్తం వచ్చేస్తుంది. త్వరగా పోటీ ప్రారంభించండి. ముందు పోటీ సంగతి చూడు. అది కాదు త్రిపుర, నువ్వు వెళ్ళు, వెళ్ళు సువర్ణ, ముందు వెళ్ళు. Come on.
సువర్ణ. అమూల్య, ఇప్పుడు నువ్వే. ఆ మూడు బాణాలు టార్గెట్ కి తగిలితేనే నువ్వు గెలిచినట్టు, లేదా సువర్ణ గెలిచినట్టు. అమ్మా అమూల్య జాగ్రత్త అమ్మా. అలాగే అత్తయ్య గారు. నా ఇంట్లోకి వెళ్ళడం, అమూల్య బయటికి వెళ్ళడం రెండూ ఒకేసారి జరిగేలా చేస్తాను. అమూల్యని బయటికి వెళ్లేలా చేస్తావా? ఎలా చెప్పను, చేసి చూపిస్తాను.